హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ములు థాట్స్. ఇవాళ వీడియో ఏమిటంటే స్మైలీస్ అండి. ఎంతో టేస్టీగా ఉంటాయి, పిల్లలు ఎంతో లైక్ చేస్తారు, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఈవినింగ్ స్నాక్ టైంలో తినొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ ఇచ్చి అలాని ప్రెస్ చేయండి. నా అప్డేట్స్ మొత్తం మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. మరెందుకండి ఆలస్యం చేయక వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఉడికించుకున్న బంగాళదుంపని ఇట్లా తురిమి పెట్టానండి. అంటే దీంతో తురిమాను ఈ విధంగా. అలానే తురుముకోండి. తురుముకున్న తర్వాత ఇందులో బ్రెడ్ క్రంబ్స్ అండి. చూడండి కనిపిస్తుందా, బ్రెడ్ క్రంబ్స్. ఇవి ఇంట్లో తయారు చేసింది. చూడండి ఇంత దానికి కప్తో తీసుకుంటున్నాను. అన్నీ వేసేసా. ఇందులో టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఎంత సరిపోతే అంత వేసుకోండి, ఎంత క్వాంటిటీకి అంత తగ్గట్టు వేసుకోండి. ఇందులో కొంచెం మిరియాల పొడి, కారం తక్కువ తింటే కొంచెం తక్కువ వేసుకోండి. ఇది చూడండి ఈ విధంగా మిరియాల పొడి వేసాను. ఇప్పుడు వీటంతటినీ బాగా కలిపేద్దాం. ఒక ఉండలాగా, మనం చపాతి ముద్దలాగా ఫామ్ అయ్యేటట్టు మొత్తం కలుపుకుందాం. వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. చూడండి వాటర్ ఏమి యాడ్ చేయకుండానే, ఆలూలో ఉంది కదా వాటరు, అది సరిపోతుంది. కాకపోతే మొత్తం ఉప్పు మొత్తం కలిసేలాగా, ఆ బ్రెడ్ క్రమ్స్ ఉప్పు మనం వేసిన పెప్పర్ పౌడర్ మొత్తం కలిసేలాగా ఒక డోలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి చూపించిన విధంగా ఇలా అనుకోండి. ఇవి ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటాయి. మనం ఎప్పుడు బయట పెట్టుకుంటాం కదా, బయట నుంచి తెచ్చుకుంటాం. కానీ మనం ఇట్లా ఇంట్లో చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు తినవచ్చు. లేదా వీటిని 2 మంత్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి, స్టోర్ చేసుకోవచ్చు. డీఫ్లో గడ్డగట్టించి ఆ విధంగా పెట్టుకోవచ్చు. మనకి షాపుల్లో దొరుకుతాయి కదా, గట్టిగా అయిపోయి గడ్డగా ఐస్ కట్టిస్తారు కదా, ఆ విధంగా ఐస్ కట్టించిన తర్వాత మనం వాడుకోవచ్చు. 2 మంత్స్ వరకు ఉంటాయి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి, చాలామందికి ఇష్టం అండి. పిల్లలకి బాగా ఇష్టపడతారు కదా స్మైలీస్ అంటే, పిల్లలకి చాలా ఇష్టము. ఇలా స్నాక్ టైంలో ఇట్లా చేసి పెట్టేస్తే ఎక్కువ ప్రాసెస్, ఎక్కువ టైం కూడా కాదండి. ఇంకా ఇందులో వేసిన బ్రెడ్ క్రమ్స్ నేనైతే ఇంట్లో తయారు చేసినవి, మీకు షాపుల్లో కూడా దొరుకుతాయి. అలా అయినా తెచ్చుకొని చేసుకోవచ్చు, కానీ ఇంట్లో చేసుకుంటే బాగుంటాయి. అది కూడా ఒకసారి వీడియో చేసి పెడతాను ఎలా చేసుకోవాలనేది. బ్రెడ్ క్రమ్స్ 3 వెరైటీస్ ఉంటాయండి, 3 వెరైటీస్ నేను చూపిస్తాను. చూడండి ఇప్పుడైతే ఇలా మంచిగా కలిపేసుకున్నాం కదండి. చూడండి ఒక డోలాగా ఫామ్ అయిపోయింది. ఇదండి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని చూడండి, ఇప్పుడు ఈ డోని ఇక్కడ క్లీన్ చేసుకున్న బండ మీద కానీ, లేదా చపాతీ చేస్తాం కదండి చపాతీ చేసే ప్లేస్లో కానీ, నేనైతే ఇక్కడ చేస్తాను కాబట్టి నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టాను. దీన్ని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఉరికే, కొంచెం చేతులు తడవడానికి కొంచెం ఆయిల్ వేసి ఇట్లా అనాలండి. కింద తుక్కోకుండా ఉంటుంది, పైన కూడా ఇలా తుక్కోకుండా విడిపోకుండా మంచిగా వచ్చేటట్టు. కింద తుక్కపోతే రాదు కదండి, అందుకోసం మంచిగా ఇలా తట్టుకోవాలి. చూడండి కావాల్సిన కంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా రౌండ్గా చపాతి ముద్దలాగా ఒత్తుకోవాలి. పైన ఆయిల్ తడుపుకొని చేతికి ఇలా అంటే స్మూత్గా వచ్చేస్తుందండి. మనకి ఎంత కావాలో లావు అంటే, మనకి స్మైలీస్ ఎంత లావు ఉంటాయో తెలుసు కదండి, దానికి తగ్గట్టు మనం ఇట్లా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మొత్తం ఇట్లా చేసేసుకున్న తర్వాత దీన్ని రౌండ్ షేప్తో కట్ చేయాలండి.
రౌండ్ది ఏమన్నా ఉంటే కట్ చేయండి, గ్లాసు ఏదైనా లేదా కటర్ ఉంటే. నాకడైతే ప్రస్తుతానికి ఏం లేదు, ఈ టీ కప్ ఉంది, ఈ టీ కప్తోనే నేను కట్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా ఇట్లా ఒకసారి ప్రెస్ చేస్తే అయిపోతాయి. అది ఫుల్ రాలేదండి, చూడండి మొత్తం మంచిగా చూసుకొని కట్ చేయండి. చూడండి కటర్తో అయితే ఇంకా బాగా వస్తుంది, కటర్ లేకపోయినా ఇలా అయినా కట్ చేసేయండి, బాగానే వస్తుంది. కొంచెం చూసుకొని కట్ చేయండి, నాకు పోయింది. ఇలా కట్ చేసిన వరకు పక్కన పెట్టేసి మిగిలినవి మళ్ళీ పిండి ఇట్లానే చేసి మళ్ళీ కట్ చేయాలండి. చూడండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వాటికి స్మైలీస్కి ఐ పెట్టాలి, కళ్ళులాగా ఏదైనా తీసుకొని ఇలా అంటే వచ్చేస్తుంది. చూడండి చాలా చక్కగా వస్తుంది. ఈ విధంగా పెట్టేసి చూడండి అన్నిటికీ ఈ విధంగా పెట్టేశాను కదా, ఇప్పుడు ఇట్లాంటి స్పూన్ ఒకటి తీసుకొని ఇట్లా ఫేస్ స్మైలీ ఆకారం వచ్చేటట్టు ఇలా కొంచెం అనుకున్నట్టుంటే వచ్చేస్తుందండి. కొంచెం చూసి చూడండి అన్నిటికీ ఇలానే అనుకోండి, స్మైలీ లాగా వచ్చేస్తుంది. చూడండి అన్ని ఈ విధంగానే అనేసుకున్నాం కదా, ఇప్పుడు చూడండి అన్ని ఈ విధంగా చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టి వేడవనిద్దాము. చూడండి ఈ విధంగా ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి, పోసుకొని వేడవనివ్వాలి. చూడండి ఆయిల్ హీట్ అయిందంటే ఇట్లా కొంచెం, అంటే మరీ ఎక్కువ హీట్ కాకుండా ఈ విధంగా అయితే సరిపోతుంది. మెల్లగా ఒక్కొక్కటి వేసుకోవాలి. చూడండి ఈ మందం ఉంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా అన్నీ వేసేసాను, సిమ్లో పెట్టి దీన్ని నిదానంగా వేయించుకోవాలండి. చూడండి ఈ విధంగా కాలాయి, రెండు పక్కల ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకొని ఇంకా తీసేసేయాలండి. చూడండి కాలినాక తీసేసా, ఈ విధంగా ఉన్నాయి. చూడండి ఎంతో క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి, పిల్లలకి చాలా లైక్ చేస్తారండి పిల్లలు. తప్పకుండా వాళ్ళకి చేసి పెట్టండి ఈవినింగ్ టైంలో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వేరే ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.